हेलो व्यूअर्स, वेलकम टू माय चैनल केके टेक सॉल्यूशंस। ई वीडियो लो नेनु मी पीडीएफ नुंची वाटर मार्क एला रिमूव चेयालो चेप्तानु। नेनु ओक टू डिफरेंट वेस चेप्तानु। आ टू डिफरेंट वेस मीकु अंदुलो मीकु एदी कंफर्टबल गा एदी ईजी गा अनिपिस्ते आ वे नुंची मीरु वाटर मार्क रिमूव चेसुकोवच्चु। सो इदी ना पीडीएफ फाइल। ई पीडीएफ फाइल नुंची नेनु वाटर मार्क रिमूव चेयालनुकुंटुन्नानु। ई पीडीएफ फाइल ओपन चेस्तानु। మీరు చూడొచ్చు ఇక్కడ కేకే టెక్ సొల్యూషన్స్ అనే వాటర్ మార్క్ ఉంది. సో అన్ని పేజెస్కి ఈ వాటర్ మార్క్ ఉంది. సో ఇప్పుడు నేను ఇది ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ఇక్కడ మీరు సైడ్న ఎడిట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ చూడొచ్చు, లేదా మీరు ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎడిట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు అక్కడ నుంచి కూడా ఎడిట్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వాటర్ మార్క్ అని ఒకటి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది, రిమూవ్ మీద క్లిక్ చేయండి. చూడండి, మిమ్మల్ని అడుగుతుంది ఆర్ యు ష్యూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ రిమూవ్ ద వాటర్ మార్క్. ఎస్. సో నేను ఎస్ మీద క్లిక్ చేశాను. మీరు చూడొచ్చు వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయింది నా పీడిఎఫ్ ఫైల్ నుంచి. అన్ని పేజెస్కి వాటర్ మార్క్ రిమూవ్ అయిపోయింది. బట్ ఇది మీకు ఎప్పుడు వర్క్ అవుతుందంటే మీరు ప్రో వర్షన్ యూజ్ చేయాలి. మీరు ప్రో వర్షన్ యూజ్ చేస్తుంటే మీకు ఇలా ఈజీ వేలో మీరు వాటర్ మార్క్ రిమూవ్ చేయొచ్చు. సో సింపుల్గా మనం ఫస్ట్ వేలో ఇలా వాటర్ మార్క్ రిమూవ్ చేయొచ్చు. నేను ఇప్పుడు సెకండ్ వే మీకు చెప్తాను ఎలా రిమూవ్ చేయాలో వాటర్ మార్క్ని. దానికోసం మీరు మీ క్రోమ్ బ్రౌజర్ లేదా మీరు ఏదైతే బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో ఆ బ్రౌజర్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నేను క్రోమ్ యూజ్ చేస్తాను. సో నేను ఆ బ్రౌజర్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ మీరు చూడొచ్చు నా మెయిల్ ఐడితో నేను సైన్ ఇన్ అయ్యాను. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సమ్ డాట్స్ చూడొచ్చు, దాన్ని గూగుల్ యాప్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ డ్రైవ్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ పీడిఎఫ్ ఫైల్ మీ డ్రైవ్లో లేకపోతే మీరు ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ న్యూ మీద క్లిక్ చేసి ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ ఎక్కడైతే మీ లొకేషన్లో మీ పీడిఎఫ్ ఫైల్ ఉందో ఆ పీడిఎఫ్ ఫైల్ మీ డ్రైవ్లోకి అప్లోడ్ అవుతుంది. నా పీడిఎఫ్ ఫైల్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వాటర్ మార్క్ రిమూవ్ చేసాం. సో ఇది మనం అప్లోడ్ చేసినా వాటర్ మార్క్ ఉండదు. సో నేను ఆల్రెడీ వాటర్ మార్క్ ఉన్న పీడిఎఫ్ ఫైల్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో అది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ వాటర్ మార్క్ ఎలా రిమూవ్ చేయాలో నేను చెప్తాను. మీరు ఆ డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ ఇస్తే ఆ పీడిఎఫ్ ఫైల్ మీద ఓపెన్ విత్ అనే ఆప్షన్ వస్తుంది. ఓపెన్ విత్ గూగుల్ డాక్యుమెంట్స్ అని మీరు చూడొచ్చు, దాని మీద క్లిక్ చేయండి. గూగుల్ డాక్యుమెంట్స్ మీద సో మీరు ఏం చేస్తున్నారంటే పీడిఎఫ్ ఫైల్ని గూగుల్ డాక్యుమెంట్స్తో ఓపెన్ చేస్తున్నారు. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ వాటర్ మార్క్ రాలేదు, కానీ వాటర్ మార్క్ ఒక ఇమేజ్ లాగా వచ్చింది. ఇమేజ్ని సెలెక్ట్ చేసి డెలీట్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇమేజ్ని డిలీట్ చేశాను. సో మీరు అలా నెక్స్ట్ పేజ్లోకి కూడా వెళ్ళి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ మీద క్లిక్ చేసి డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఎవ్రీ పేజ్కి మనం వెళ్ళి వాటర్ మార్క్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఎవ్రీ పేజ్కి వెళ్ళి ఇమేజ్ని డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక డ్రాబ్యాక్ ఇక్కడ మనకి. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద వే మనం వాటర్ మార్క్ రిమూవ్ చేయడానికి మన పీడిఎఫ్ ఫైల్ నుంచి. సో నేను మీకు బోత్ వేస్ చెప్పాను. మీకు ఏవే నచ్చితే మీరు అవే యూజ్ చేసి మీరు మీ పీడిఎఫ్ ఫైల్ నుంచి వాటర్ మార్క్ రిమూవ్ చేయొచ్చు. సో ఈ వీడియో నేను మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, కమెంట్, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.